నిత్య ధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువల ఆచరణ మనిషిని మాధవునిగా చేస్తుంది. ఈ అంశంపై స్వామి చెప్పిన విషయాల ఆధారంగా రేడియో సాయి తెలుగు బృందం మీకందిస్తున్న ప్రత్యేక చర్చాగోష్ఠి శీర్షిక మనిషిని మాధవుని చేయ. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణారవిందాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం మీకందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం మనిషిని మాధవుని చేయకి మరొకమారు సాదరంగా ఆహ్వానం పలుకుతూ స్వామి చెప్పినటువంటి మానవతా విలువలు జీవితంలో మనం ఏ విధంగా పెంపొందించుకోగలం అనే ప్రయత్నంలో ఈనాడు 7వ రోజు తరువాతి విలువ అయిన ప్రేమ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఆ ప్రేమమూర్తి అయినటువంటి భగవాన్ బాబావారి దివ్య గళంతో ప్రేమ గురించి స్వయంగా విందాం. నిజంగా నిజమైనటువంటి ప్రేమ అంటే ప్రేమ అనేటువంటిది ఒక నిజమైనటువంటి ఒక ధర్మంతో కూడినటువంటి హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ఒక ఆనంద సంతృప్తమే ప్రేమ. ఒక పదార్థం ఎందుకు కానీ ఒక వ్యక్తి ఎందుకు కానీ ఆవిర్భవించేటువంటిది కాదు. నీ హృదయాకాశం నుండి కూడాను పవిత్రమైనటువంటి ఒక ప్రేమతత్వము గాలిగా వీచుకుంటూ ఇది నీ చుట్టూ ఉంటుండి నిన్ను పోషిస్తూ ఉంటుంటది. ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. ఇది ఏ శాశ్వతమైనటువంటి ప్రేమతత్వము. ప్రేమ అనేటువంటిది ఎక్కడి నుంచినో లభించేటువంటిది కాదు. ఈ ప్రేమ మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది. ప్రేమకు పర్యాయ పదము ధర్మమే. మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ప్రేమ ఒక్కటి, వే ఆఫ్ లైఫ్. ఇటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. ఇది వస్తువాహనాదుల నుంచి వచ్చేటువంటిది కాదు, మన హృదయనాభి నుండి కూడా ఆవిర్భవించేటువంటిది. ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం పొందినప్పుడు ఎంత శక్తి సామర్థ్యములైనా కూడా మనం పొందవచ్చును. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులు ఏదో సాధించాలని మీరు భావిస్తున్నారు. నీవు ప్రేమను పొందినప్పుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు నీకు కేవలము ఒక హస్తగతమైపోతారు. ఈ పెద్ద శక్తులన్నీ శక్తులే. ప్రేమ అనేది పంట పండింప నలవి కాదు, ప్రేమ అమ్ముట అది అంత వీలు కాదు. అహము వదిలివేయ నావిర్భవించు ప్రేమ, మరువ బోకుడట్టి మంచి మాట అని చక్కగా ఒక పద్యంలో స్వామి మనకి చెప్పారు. ఎంత బాగా చెప్పారో కదా గణేష్. అవును కదా. మరి ప్రేమ అనే ఆ పదం మీద ఆధారపడి స్వామి మనకి అన్ని ప్రేమతోనే నేర్పించారు. అసలు ప్రేమ అంటే ఏమిటి అనే ప్రశ్నతో మనం ఈ కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాము. తప్పకుండా. ఒకసారి మనకొచ్చిన సందేహమే నారదుల వారికి కూడా వచ్చిందట. ఆయన నారాయణుడి దగ్గరికి వెళ్ళి అడిగారట, స్వామి నీ సృష్టిలో అమృతం కంటే తీయనిది, మధురమైనది, అమూల్యమైనది ఏమైనా పదార్థం అనేది ఉందా అసలు అని. అంటే స్వామి చెప్పారట, అమృతం కంటే తీయనిది ఉంది, అది ప్రేమ. ఎందుకంటే ఎక్కువగా తాగితే అమృతమైనా నీకు వెగటు కలిగిస్తుందేమో, కానీ ప్రేమ మటుకు ఎన్నటికీ వెగటును కలిగించదు. ఎంత ప్రేమను పొందినా ఇంకా కొంత కావాలనే ఉంటుంది, కానీ ఇంకా చాలు అనే జీవి సృష్టిలోనే లేదు అని చెప్పారట. అని చెప్తే అప్పుడు నారదుడు ప్రేమకి ఒక మంచి నిర్వచనం అనుకోవచ్చో కాదో తెలియదు ఇచ్చారట. ఏంటి? అనిర్వచనీయం ప్రేమ అని చెప్పారట. అంటే నిర్వచించటానికి వీలు కానిది, పదాలలో పెట్టలేనిది, భావనకి మాత్రమే అందేది అని. ఇక్కడ మనం ఇంకొక వాక్యాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు గణేష్. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అని భగవంతుణ్ణి వర్ణించారు. అంటే మాటల్లో పలకలేని చెప్పలేనిది, ఎక్స్ప్రెషన్కి అందనిది, మనసుకి మాత్రమే తెలిసిన ఒక భావన భగవంతుణ్ణి వర్ణించటానికి వీల్లేదు అని. ఇంకా ఇక్కడ చూస్తే ప్రేమ అంతే, భగవంతుడు అంతే.
అందుకనే గాబుల్ బహుశా స్వామి లవ్ ఇస్ గాడ్ అన్నారు. భగవంతుడు ప్రేమస్వరూపుడు కదా. ఇక్కడ స్వామి చెప్తారు ప్రేమస్వరూపుడు అంటే. ఇంకొక చిన్న విషయం గుర్తొచ్చింది. చెప్పండి. స్వామిని ఒకసారి అడిగారట, స్వామి ఇన్ని పేర్లలో మీకు ఎన్నో సహస్రనామాలున్నాయి, సహస్రాధిక నామాలు, అన్నిటికంటే కరెక్ట్గా మీకు సూట్ అయ్యే పేరేంటి అని. అంటే స్వామి చెప్పారట, ఒకవేళ నన్ను సత్యసాయి అనకుండా ఇంకొక పేరుతో నన్ను పిలవదలుచుకుంటే భగవంతుడికి సూట్ అయ్యే ఒకే ఒక్క పేరు ప్రేమస్వరూపుడు, అలా అని పిలవాలి అని. అందుకని ప్రేమన్న భగవంతుడన్న ఒకటే అనే విషయం మళ్ళీ మనకి స్వామి ఇంకొకసారి ఇక్కడ ఉద్ఘాటించి చెప్తున్నారు. ఎన్నోసార్లు స్వామి అంటారు, మీరు జీవితంలో ప్రేమ అనే పదాన్ని చాలా తేలిగ్గా ఉపయోగపెట్టేస్తున్నారు, ప్రతి రిలేషన్షిప్లో ప్రేమ ఉందనుకుంటున్నారు, రిలేషన్షిప్స్ ఉండాలి, ఆ బంధం ఉండాలి, కానీ ప్రతి బంధం ప్రేమ కాదు అని చెప్తూ స్వామి చెప్తారు. తల్లి బిడ్డల మధ్యలో ఉండే బంధాన్ని వాత్సల్యం అంటారు, అలాగే భార్యాభర్తల మధ్య ఉండే బంధాన్ని మోహం అంటారు, ఇంకా సహోదరులు బంధువులు వీరితో మనకుండే బంధం అనురాగం, అయితే తోటివారితో ఉండేది మైత్రి స్నేహం, పెద్దవారి పట్ల వినయం ఉంటుంది, ఆచార్యులు గురువుల పట్ల గౌరవం ఉంటుంది, దీనుల మీద కరుణ ఉంటుంది, వస్తువులు ఆస్తిపాస్తులు వీటన్నిటి మీద కోరిక ఉంటుంది. సో ఇవన్నీ బంధాలు, ఈ బంధాలన్నీ ప్రేమ కాదండి. మరి ఇంకా ప్రేమ అంటే ఏమిటి స్వామి అంటే, భగవంతునితో మీకు ఉండే బంధమే ప్రేమ, కేవలం భగవంతునికి మీ మీద ఉన్నది మట్టుకే ప్రేమ అని పిలవడానికి అర్హత ఉంది దానికి, మిగిలినవన్నీ ప్రేమ అనుకోవడానికి వీల్లేదు అని చెప్తారు. మరి అసలు స్వామి ఇలా ఎందుకు అన్నారంటారు? మీరు ఈ ప్రేమ గురించి చెప్తున్నారు కాబట్టి విద్యార్థులకి స్వామికి ఉండేటటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ హమ్కో తుమ్సే ప్యార్ కిత్నా సాంగ్ స్టూడెంట్స్ కంపోజ్ చేశారు. కంపోజ్ చేసి చాలా ఎంతో తీవ్రమైనటువంటి ఆ స్వామి పట్ల ప్రేమతో కంపోజ్ చేసిన సాంగ్ అది. ఒక ముగ్గురు నలుగురు విద్యార్థులు కలిసి ఆ సాంగ్ తాలూకా లిరిక్స్ కూర్చారనమాట. దాంట్లో తెలుగులో వచ్చే ఆ లిరిక్స్ చాలా అప్రయత్నంగా అవి వచ్చేసాయి. నీవు లేని మా జీవనం, నీరు లేని చేపవేదనం, నీకు మాకు ఒకే బంధము, అది ఏ ప్రేమబంధము. అంటే ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఈ సాంగ్ కంపోజ్ చేసినటువంటి సిచ్యువేషన్లో స్వామి విద్యార్థులకి దూరం అవుతున్నారు అన్న ఒక తపనతో వాళ్ళందరూ కంపోజ్ చేశారు. విద్యార్థులంతా ఒకేసారి ఆ సాంగ్ పాడేసరికి స్వామి మనసు కరిగిపోయింది. ఎన్నో మార్లు, బ్యాచెస్ ఆఫ్టర్ బ్యాచెస్, స్టూడెంట్స్ ఆఫ్టర్ స్టూడెంట్స్ స్వామి అడిగి మరీ ఈ పాటని పాడించుకునేవారు. అంటే ఆ కేవలం స్టూడెంట్స్కి స్వామికి మధ్యనే కాదు, భక్తులకి భగవంతునికి మధ్య కూడా ఆ ప్రేమ బంధం అనేటటువంటిది అంత గట్టిగా దృఢంగా ఉంటుంది. ఎందుకంటే నిస్వార్థమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, ఏది కోరుకోనటువంటిది కాబట్టి అది భగవంతుడి ప్రేమకు మాత్రమే ప్రేమ అని చెప్పగలిగే అర్హత ఉన్నది అని నాకు అనిపిస్తుంది. మనం సత్యం గురించి తెలుసుకున్నాం. త్రికాల బాధ్యం సత్యం అని ఫస్ట్లో మనం అనుకున్నాం దాని డెఫినిషన్. అదేవిధంగా మరి భగవంతుడు సత్యస్వరూపుడు, సత్యం భగవంతుడైనప్పుడు భగవంతుడి తత్వం ఏమిటి? ప్రేమతత్వం. సో భగవంతుడు సత్యమైనప్పుడు, భగవంతుడు ప్రేమ అయినప్పుడు సత్యం కూడా ప్రేమ అవ్వాలి. సో భగవంతుడి ప్రేమే సత్యం. సో మరి త్రికాల బాధ్యం సత్యం అయితే త్రికాల బాధ్యం ప్రేమ కూడా అవ్వాలి ఈక్వేషన్ ప్రకారం, లాజికల్గా అండర్స్టాండ్ అవ్వాలి అంటే. మరి ఎందుకు అంటే అది ఎప్పటికీ పెరగదు, ఎప్పటికీ తరగదు, ఎప్పుడు అదే స్థాయిలో ఉంటుంది. అందుకే స్వామి చెప్తారు కదా, ఒకసారి స్వామి స్టూడెంట్స్ కోరగా హాస్టల్కి వచ్చినప్పుడు ఉపన్యాసంలో స్వామి చెప్పారు, మీ ఇంటనే వెంటనే జంటనే కంటనే ఉంటాను నేను. మీలా ఎప్పుడు అనేవారు, గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్స్ యూజువల్గా చేస్తున్నప్పుడు ఇది చాలా మాకు మా చెవిలో ఇంకా అది ఇట్ కీప్స్ రింగింగ్ ఇన్ అవర్ ఇయర్స్. స్వామి వి లవ్ యూ స్వామి అంటే స్వామి చాలా ఎంతో ప్రేమగా ఐ లవ్ యూ టూ అనేవారు. అంటే ఆ మాట స్వామి నుంచి వినటానికి అది మనం ఎక్స్పీరియన్స్ చేయవలసింది, అని మాటల్లో మళ్ళీ చెప్పలేము మనం. సో ఎందుకంటే మనం ఫ్రెండ్స్ని కలుస్తాము చిన్నప్పటి నుంచి, మన సహోదరులు ఉంటారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఎంతవరకు వాళ్ళు రాగలరు అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎప్పుడోకప్పుడు వాళ్ళతో మనం దూరంగా వెళ్తాం, కానీ ఈ సందర్భంలో స్వామి చెప్పారు, మీ ఇంటనే వెంటనే జంటనే కంటనే ఉంటాను,
మీ షాడోలా నేను నిన్ను ఫాలో అవుతాను, మీరు నన్ను మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోను, షాడోలో అంటూ స్వామి మార్చుకున్నారు మాట. నేను నీ ఇండివెలర్గా ఉంటాను, అంటే నీలో ఉన్న భగవంతుడు మరి నిన్ను తప్పకుండా ప్రేమించి తీరుతాడు కదా. సో ఎప్పటికీ స్థిరంగా ఉండేది కేవలం భగవంతుని ప్రేమ. అందుకే గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అని స్వామి చెప్పారు. మరి ఈ ప్రేమ అద్భుతమైన వర్ణన మనకి కావాలి అంటే, దాని పవర్ మనం తెలుసుకోవాలి అంటే, స్వామి చెప్పే ఒక చక్కని పద్యాన్ని మనం ఇప్పుడు విందాం స్వామి నోటి నుంచి. స్వామి గొంతులో నుంచి వచ్చే ప్రతి పలుకు సంగీతంలాగానే వినిపిస్తుంది. అవును, అది మనకి మనసుని ఎంత శాంతపరుస్తుందో కదా, స్వామి గొంతు వింటూ ఉంటేనే ఆ ఆనందం, ఆ పరమశాంతి మనం బహుశా ఆ క్షణంలో ఫీల్ అవ్వగలం. అక్క, ఈ పద్యం ఏదైతే విన్నామో దీనికి ఎసెన్స్గా స్వామి ఒకసారి విద్యార్థులకి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్స్ కంపైలేషన్ అంతా ప్రేమధార అనే ఒక బుక్ రూపంలో వచ్చింది. దాంట్లో ఒకటి చెప్తారు, ఐ సెపరేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్. అంటే భగవంతుడికి కూడా ఆ ప్రేమలో అంత ఆనందం ఉంటుంది. చాలా బాగుంది గణేష్. మరి మనం ఇప్పుడు విన్న పద్యంలో లాస్ట్ లైన్ స్వామి చెప్తున్నారు, ఈ మహాసృష్టి అంతయు ప్రేమమయము అని చెప్పారు. అంటే సృష్టి అంతా కూడా ప్రేమతో నిండి ఉంది, ప్రేమ వల్లే సృష్టి ఆవిర్భవించింది అని. అంటే సో లవ్ ఈజ్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద యూనివర్స్ అనమాట. మరి అటువంటి ప్రేమను అసలు మనం ఎలా గుర్తించాలి? అంటే ఈ వస్తువు ఉంది అంటే, ఈ వస్తువు ఇలా ఉంటుంది అని తెలిస్తే అది కనిపించగానే ఓహో ఇది పుస్తకం అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి ప్రేమ అవ్యక్తమైనది, అనిర్వచనీయమైనది. అటువంటి ప్రేమని మనం ఎలా గుర్తించగలం అనే విషయానికి వస్తే, మళ్ళీ మనకి స్వామి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారనమాట, కొన్ని హింట్స్ ఇచ్చారు. ఇవన్నీ ఉంటే అది నిజమైన ప్రేమగా నువ్వు గుర్తించు అంటూ. అందులో ఫస్ట్ది స్వామి చెప్పింది ఏంటంటే, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, స్వార్థరహితంగా ఉంటుంది. ఎటువంటి ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ప్రేమలో ఉండదు అని చెప్తూ స్వామి చాలా బ్యూటిఫుల్గా స్వామి చెప్పడం మనం చాలాసార్లు విన్నాం. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. ఎక్కడైతే నేను అనేది స్టార్ట్ అవుతుందో అక్కడ ప్రేమ తగ్గిపోతుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ నీ ఉనికి ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రేమే నువ్వు, నువ్వు ఉన్నట్టే అక్కడ. సో స్వార్థరహితంగా ఉంటుంది ప్రేమ అని చెప్తారనమాట స్వామి. ఇంకా మనం దీని గురించి ఆలోచించిన కొద్దీ స్వామే గుర్తొస్తారు. స్వామి ఎన్నోసార్లు తమ దివ్యోపన్యాసాల్లో చెప్పడం భక్తులందరూ విని ఉంటారు, మనందరికీ విన్నదే, నాలో అణుమాత్రమైన స్వార్థం లేదు అని ఘంటాపథంగా స్వామి చెప్పగలిగారంటే, కేవలం ఆయన ప్రేమస్వరూపుడు అవడం వల్లనే స్వామి అలా మనకి ఉపదేశించారు. అదే ఆయన అవతారకాలం మొత్తం పాటిస్తూ వచ్చారు, ఆచరిస్తూ వచ్చారు. ఇంకా దీని గురించి మనం స్వామి అవతారంలోంచి నేర్చుకోవాలంటే, ప్రతిక్షణం అబ్జర్వ్ చేయాలి, ప్రతిక్షణం ఇదే పాఠం. ఈ ఇన్సిడెంట్ ఆ స్టోరీ అని తీసుకోకర్లా, ప్రతిక్షణం స్వామి దీన్నే నిరూపిస్తూ వచ్చారు. ఒక చిన్న ఇన్సిడెంట్ మనం ఇక్కడ గుర్తు చేసుకుందాము. తప్పకుండా. ఒకసారి ఒక స్టూడెంట్ వచ్చారట స్వామి దర్శనానికి, ఒక శుభలేఖ పట్టుకుని వచ్చాడు. తన అన్న పెళ్ళి అని చెప్పి ఆ శుభలేఖను స్వామికి ఇవ్వడానికి వచ్చాడు. దర్శనంలో కూర్చున్నాడు, స్వామి వచ్చారు, ఇదేమిటి బంగారు అని అడిగారు. స్వామి శుభలేఖ, అన్నయ్య పెళ్ళి ఫిక్స్ అయింది. స్వామి ఎంతో సంతోషించి శుభలేఖను తీసుకుని బ్లెస్ చేసి, అప్పుడు ఒక మాట అన్నారట ఆ స్టూడెంట్తో స్వామి, మీ అన్నయ్య స్వామి దర్శనానికి వచ్చేవాడు, మధ్యకాలంలో రాలేదు, చాలా రోజులైంది, కానీ నాకు శుభలేఖను పంపించినందుకు నేను స్వామి చాలా సంతోషించారని చెప్పు, నా ఆశీర్వాదం నిండుగా ఉంది అని చెప్పి, నువ్వు స్వామిని మరిచినా స్వామి నిన్ను మరువలేదని చెప్పు అన్నారట. అంటే అక్కడ ఆ ప్రేమ చూడండి గణేష్. స్వామి చెప్పిన మాట వింటున్నామో వినట్లేదో మనకి తెలుసు, స్వామికి తెలుసు. స్వామి దగ్గర దర్శనానికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కోరికతో వస్తాము, లేదంటే ఆ ఆనందం కోసం వస్తాం, స్వామిని చూసే ఆనందం కోసం వస్తాం. ఒకసారి వస్తాం, ఒకసారి సంసార బంధాల్లో చిక్కుకుంటాం, రావాలని ఉంటుంది, రాలేకపోవచ్చు, ఒక్కొక్కసారి అది అలా మరుగున పడిపోవచ్చు. అంటే స్వామి చెప్పిన మాట వింటున్నామా వినడం లేదా అనేది పక్కన పెట్టండి, ఆయన్ని చూడడానికి వస్తున్నామా లేదా అనేది కూడా పక్కన పెట్టండి. భగవంతుడు మనకి మన జీవితంలో ఎంతసేపు మనం గుర్తుంచుకుని ఆయనకు కావలసినట్టుగా బతుకుతున్నామా లేదా అనేది ఆలోచిస్తే బహుశా అదే పెద్ద సాధన మనకి. ఇవన్నింటినీ కనుక స్వామి పరిగణనలోకి తీసుకుంటే ఆయన అసలు మనలో చాలామందిని చూడాల్సిన అవసరమే లేదేమో, కానీ స్వామి ఇవన్నీ పట్టించుకోరు.
ఆయనకు కావాల్సింది ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమను నీకు పంచడం కోసం నేను ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల్లోనూ వస్తాను నీ దగ్గరికి. అనంతమైన అవ్యాజమైన చెప్పటానికి వీల్లేని ప్రేమ అనమాట. అందులో కించిత్తు కూడా స్వార్థం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అదే నాకు చాలు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అనేది నాకు అక్కర్లేదు అనే విషయాన్ని స్వామి ఎంత అద్భుతంగా ప్రతి క్షణం మనకు గుర్తు చేస్తూ ఉంటారు కదా. మరి తర్వాత మనం ఈ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ తీసుకుంటే భయం అనేది ఆ ప్రేమలో ఉండదు. ఎందుకంటే అది ధర్మాన్ని సత్యాన్ని పాటిస్తుంది కాబట్టి ప్రేమకు భయం తెలియదు అని స్వామి చెప్తారన్నమాట. ఎన్నో మార్లు మనం స్వామి లైఫ్లోంచి మనం చూడొచ్చు ఏమిటంటే ఎంతోమంది స్వామిని అగెన్స్ట్గా వెళ్ళిన వాళ్ళు కూడా స్వామి దగ్గరికి వచ్చినప్పుడు అదే రకమైనటువంటి ప్రేమతో స్వామి వాళ్ళందరినీ స్వీకరించారు. ఆ స్వీకరించడం వల్ల వాళ్ళలో ఆ పరివర్తన అనేది కలుగుతుంది. మనం ఒక ఎపిసోడ్లో కరంజియా గారి గురించి చెప్పుకున్నాం, కరంజియా గారి గురించి చెప్పుకున్నాం. అరే ఈ అంటే ఆ భయం తెలియకుండా ఎలాగుంటుంది, అంటే నిర్భయత్వం ఈ ప్రేమలో ఎలా ఉంటుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ. ఈ నిర్భయత్వానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. పిఠాపురం వాస్తవ్యులు స్వామి భక్తులు అయిన వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండేవారు. ఆయన రామాయణంలో చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఉపన్యాసాలు ఇచ్చేవారన్నమాట. స్వామి ఒకసారి మద్రాసు వెళ్ళినప్పుడు ఆయన్ని అక్కడికి వచ్చి ప్రసంగం చేయమని అడిగారు. ఈయన స్వామి అభ్యర్థన మేరకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు స్వామి ఆయనకి స్పెసిఫిక్గా ఒక టాపిక్ చెప్పారంట, ఆర్య అనార్య అనే టాపిక్ మీద మాట్లాడమన్నారంట. అప్పట్లో రామస్వామి నాయగారని ఒక కమ్యూనిస్ట్ మద్రాసులో చాలా పేరు పొందిన వ్యక్తి, ఇతనికి వారణాసి వారు ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి పాపం భయం వేసిందంట, స్వామి ఇలాగా రామాయణం మీద ఉపన్యాసాలు ఇస్తున్నామని తెలిస్తే వీళ్ళ గ్రూప్ అంతా వచ్చి గోలు పెడతారు, మనకంతా ఇబ్బంది అవుతుందేమో, బాగుండదేమో అలా ఇవ్వటం అంటే ఏమీ లేదు, నువ్వు నీ డ్యూటీ నువ్వు చేయి, నువ్వు ప్రసంగాన్ని చక్కగా ఇవ్వు, మిగతాది నేను చూసుకుంటానని స్వామి చెప్పారంట. ఆ రోజు ఆ సభలో ఉపన్యాసం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రారంభిస్తారు. ప్రారంభించగానే స్వామి స్టేజ్ మీద నుంచి కిందకి దిగి అక్కడ కూర్చున్నటువంటి భక్త సందోహంలోకి నడిచి వెళ్తూ ఉంటారు. ఈయన మాట్లాడినంతసేపు 3/4 గంట మాట్లాడతారు ఆయన ఆర్య అనార్య ఆ టాపిక్ మీద. మాట్లాడినంతసేపు స్వామి భక్తుల మధ్య నడియాడుతూ ఆ తర్వాత ఉపన్యాసం పూర్తయ్యే సమయానికి తిరిగి వచ్చి స్వామి స్టేజ్ మీద కూర్చుంటారు. ఉపన్యాసం అయిన తర్వాత సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని స్వామి చాలా మెచ్చుకుంటారనమాట. చాలా బాగా ఇచ్చే బంగారు స్పీచ్ అంటే ఈయన కూడా చాలా సంతోషిస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజు మధ్యాహ్నం ఈ సభ అంతా అయిపోయిన తర్వాత రామస్వామి నాయ గారు స్వామి దర్శనం కోసం వస్తాడనమాట. వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యచకితులవుతారు, అదేంటి ఏదన్నా గొడవ చేయడానికి వచ్చాడేమో అని అనుకుంటారు. కానీ రామస్వామి నాయ గారు వచ్చి స్వామి దర్శనం చేసుకొని, స్వామి రామాయణం మీద రాముడి మీద ఇలాంటి ఉపన్యాసం నేను ఎప్పుడూ వినలేదు, అది హృదయంలో కూరినట్టున్నది, రాముని ప్రేమంతా హృదయంలో కూరినట్టున్నది అని చెప్పి ఆయన రాముడు స్వామికి చెప్తారన్నమాట. చెప్పినప్పుడు స్వామి ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చెప్తారు, ఇది రాముడి ప్రేమతత్వము రాముని తత్వము కూరేది కాదు బంగారు, మనసులోంచి ఊరాలి అని స్వామి చెప్పారు. ఇంతకీ జరిగింది ఏంటంటే రామస్వామి నాయగారు మనుషులందరూ అతని ఫాలోవర్స్ అంతా ఈ సభలో ఒక్కొక్క ప్లేస్లో నిల్చొని ఉన్నారన్నమాట గొడవ చేయటానికి. స్వామి అదే సమయంలో శాస్త్రి గారి ప్రసంగం అవుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ గోల చేయకుండా అందరినీ శాంతపరిచి ఆయన దర్శనంతో వచ్చారు. అంటే ఎంత ప్రేమ ఉంటే స్వామి అంత నిర్భయంగా ఆ జనంలోకి వెళ్ళగలుగుతారో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. మరి ఇంతకన్నా అద్భుతమైన ఎగ్జాంపుల్ మనం నిర్భయత్వానికి మనకి ఇంకోటి కనిపిస్తుందా? కరెక్ట్ గణేష్. ఎటువంటి స్వార్థం లేకుండా చేసే ప్రతి కార్యక్రమం, ప్రేమతో చేసే ప్రతి కార్యక్రమానికి భయం ఉండాల్సిన అవసరమే లేదు కదా. అదే, బికాజ్ అదే ధర్మం. అందుకని ఇంక ధర్మంలో భయం ప్రసక్తే లేదు. ఇంకా ఇంకొక విషయానికి వస్తే, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఎటువంటి వారినైనా పరివర్తన చేస్తుంది ప్రేమ అని. ఆ హృదయ పరివర్తన అనే విషయం వచ్చేసరికి నాకు ఇది జ్ఞాపకం వస్తుంది.
మనిషిని మార్చగలిగే శక్తి కేవలం ప్రేమకే ఉంది అని చెప్తారు స్వామి. ఎదుటివాడు ఎలా ఉన్నా నీ ప్రేమతో వారిని మార్చుకో నువ్వు, ఇంకా దేనికి ఆ శక్తి లేదు. ఒకవేళ బై ఫోర్స్ కానీ భయపెట్టి కానీ నువ్వు మార్చినా కూడా అది పర్మనెంట్గా ఉండదు, అది టెంపరీ మార్పు మాత్రమే. హృదయంలోంచి వచ్చే మార్పు ప్రేమ వల్లే వస్తుంది, ఎందుకంటే భగవంతుడు హృదయ నివాసి, ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి వచ్చే మార్పే శాశ్వతంగా ఉంటుంది అని చెప్తూ స్వామి చెప్తారు. ఈ ప్రేమ ఎంత గొప్ప శక్తి అంటే ఎంత దూరంగా ఉన్న వాళ్ళని కూడా దగ్గరగా తీసుకొచ్చే శక్తి ఆ ప్రేమకు ఉంది, లాగి పట్టుకు తీసుకొస్తుంది దగ్గరికి అది ఎవరైనా కూడా అని చెప్తూ ఈ విషయంగా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మనుషుల్ని కాదు భగవంతుడిని కూడా తీసుకురాగలిగే శక్తి ప్రేమకుందని మనకి ఎన్నోసార్లు మనం ఎక్స్పీరియన్స్ చేసిందే. స్వామి అవతారం నుంచి ఒక చిన్న ఇన్సిడెంట్ మనం గుర్తు చేసుకుందాం. తప్పకుండా. ఒకసారి స్వామి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన చేస్తున్నారు. మనందరికీ తెలిసినట్టు తూర్పుగోదావరి జిల్లా చాలా అదృష్టవంతులు, తూర్పుగోదావరి వాసులు. స్వామి ఎన్నోసార్లు ఆ జిల్లాలో పర్యటనకి వెళ్లారు, ఎంతోమంది భక్తుల్ని కరుణించారు, అసంఖ్యాకమైన దర్శనాలు ఇచ్చారు. చిన్న చిన్న గ్రామాలకి, రోడ్లు లేని గ్రామాలకు కూడా భగవంతుడు స్వయంగా వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఒక పర్యటనలో స్వామి కారు అంబాజీపేట వైపుగా వెళ్తోంది. అప్పుడు ఒకచోట స్వామి కారును ఆపి తనతో ఉన్నవారిని పెద్దవారిని పిలిచి, చూడండి ఆ పొలంలో ఇద్దరు స్త్రీలు నడుచుకుని వెళ్తున్నారు, వాళ్ళ చేతుల్లో ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒక ఆమె పెద్ద ఆమె ఒక ఆమె కొద్దిగా యువతి, ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు, వాళ్ళని ఇలా తీసుకురండి పిలుచుకురండి అని చెప్పారు. వీళ్ళు వెళ్ళి చూసేసరికి పొలానికి అడ్డంగా ఒక ముసలావిడ, ఆవిడ కూతురు కాబోలు బహుశా, ఇంకొక ఇద్దరు పిల్లలు చిన్నపిల్లల్ని తీసుకుని వాళ్ళు పరిగెత్తుకుంటూ హడావిడిగా వెళ్తూ ఉంటారన్నమాట. వీళ్ళు వెళ్ళి చెప్తారు, అమ్మా ఇలా బాబాగారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఇలా రండి అంటే ఆ పెద్దావిడ విసుక్కుంటుంది, ఏమిటి బాబు మేము హడావిడిగా ఒక చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాము, మేము ఇప్పుడు రాలేము అని. మీరు అడుగుతారు ఏం పని మీద వెళ్తున్నారమ్మా అంటే, అక్కడెవరో సత్యసాయి బాబా గారు వచ్చారట, చాలా మహిమగలవారట ఆయన, మాకు తెలీదు, మా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తూ ఉంటే విన్నాము, ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయన చూసొద్దామని వెళ్తున్నామని. అప్పుడు ఈ పెద్ద ఆయన చెప్తారనమాట, అమ్మా ఆయనే ఇక్కడ ఉన్నారు, కారు ఆపి వెయిట్ చేస్తున్నారు మీకోసం, ఆయన మిమ్మల్ని పిలుచురమ్మన్నారు రండి అని. ఇంకా పెద్దవాళ్ళు నలుగురు పిలుస్తున్నారు, వెళ్ళపోతే బాగోదు కదా, పాప పల్లెటూరి వాళ్ళు ఇద్దరు స్త్రీలు పిల్లల్ని తీసుకుని నడుచుకుని వస్తారు. బాబాను చూడంగానే ఆ చిన్న అమ్మాయి ఆ యువతి చెప్తుంది అనమాట, అత్త ఈయనే సత్యసాయి బాబా అంటే నాకు తెలుసు, నేను ఫలానా వాళ్ళింట్లో ఫోటో చూశాను, ఇలాగే ఉన్నాడు ఆయన కూడా. అప్పుడు ఆవిడ పెద్ద ఆవిడకి కొద్దిగా నమ్మకం అనమాట. స్వామి పిలుస్తారు, పిలిచి చెప్తారమ్మా నీ కష్టం నాకు తెలుసు, నీ బిడ్డ కొన్ని గొడవల్లో చనిపోయాడు, నీ బంధువులంతా నీ మీద కోర్టులో కేసు వేశారు, నీ ఆస్తిపాస్తులన్నీ వాళ్ళు తీసేసుకుందామని ట్రై చేస్తున్నారు, ఈ విషయాలన్నీ నాకు తెలుసు, ఈ బాధనే నాతో చెప్పడం కోసం నువ్వు నీ కోడల్ని పిల్లల్ని మనవాళ్ళని తీసుకుని వస్తున్నావు, కానీ చాలా దూరం ఉంది ఇంకా నువ్వు రావాల్సిన ప్రదేశం, బాగా ఎండగా ఉంది, ఈ పిల్లల్ని వేసుకుని అంత దూరం వచ్చినా కూడా ఆ భక్త సందోహంలో నలిగిపోతారు, బిడ్డలు ఏడుస్తారు, అందుకనే నేను ఇక్కడ ఆపి నీకు దర్శనం ఇవ్వడం కోసం నేనే ఆగాను ఇక్కడ, ఇప్పుడు నన్ను చూసుకున్నావు కదా నీకు ఆనందమే కదా. ఆవిడ పాపం ఏమి మాట్లాడదనమాట, ఆవిడ కళ్ళలో నీళ్ళు వస్తాయి స్వామి తన గురించి ఇంత ప్రేమగా మాట్లాడేసరికి. అప్పుడు స్వామి వాళ్ళిద్దరికీ కొద్దిగా డబ్బు ఇచ్చి, మీరు ఆనందంగా ఉండండి, ఏమీ చింత పెట్టుకోకు, అన్నీ నేను చూసుకుంటాను, అంతా మంచి జరుగుతుంది, ఇంకా ఇప్పుడు మళ్ళీ అక్కడికి పిల్లల్ని తీసుకుని రావాల్సిన అవసరం లేదు, మీరు వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళండి, దర్శనం చేసుకున్నారు ఆనందమే కదా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు స్వామి దగ్గర పాద నమస్కారం తీసుకుని మళ్ళీ తిరిగి వెనక్కి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఎంత ప్రేమో చూడండి గణేష్, స్వామి మనకి ఇది ఎందుకు చూపిస్తున్నారంటే, ఇసువంత కించిత్తు ప్రేమ ఎవరైనా నీ మీద చూపిస్తే ఆయన ఇచ్చేసుకునేవారు, నేను నిన్ను ప్రేమిస్తున్నంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అనే లెక్క లేదు స్వామికి, నువ్వు ఇంత చూపించు, ఒక అణు అంత చూపిస్తే చాలు ఆ ప్రేమని, నేను నీకు విశ్వమంత ప్రేమనిస్తానని చెప్పి అలా ఆయన రెసిప్రొకేట్ అయ్యేవారనమాట. ఎంత దూరాన్నైనా స్వామి ప్రేమ దగ్గర చేస్తుంది అనడానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఉంటుందా? అంటే మరొక స్టోరీ నాకు గుర్తొస్తుంది, అది కల్పగిరి స్టోరీ గుర్తొస్తుంది. అతను ఒక హత్య చేసి తప్పించుకొని మారువేషంలో ఒక సన్యాసి రూపంలో మొత్తం దేశాటనంతా చేస్తుంటాడనమాట, ఎందుకంటే మారువేషంలో ఉంటే ఎవరూ పట్టుకోలేరని. అలా తిరుగుతూ ఆ దేశాటంలో ఒకసారి ప్రశాంతలీయం వస్తాడు. ప్రశాంతలీయం వచ్చి దర్శనంలో కూర్చున్నప్పుడు స్వామి ఆయన అనుకోకుండా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఆయన మొత్తం నీ గురించి నాకు అంతా తెలుసు అని చెప్పి
ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం వెల్లడి చేస్తారు స్వామి. ఆయన చాలా కంగారు పడిపోతారు. ఎక్కడ స్వామి వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేస్తారా అన్న భయం ఉంటుంది ఆయనకి, తప్పు చేశాడు కదా. స్వామి మాత్రం ఏమాత్రం చింతపడకుండా, ఏమాత్రం అతన్ని భయపెట్టకుండా ప్రేమతో స్వామి ఒకే ఒక అభయం ఇస్తారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళి పోలీసులకి నిన్ను నువ్వు అప్పగించుకో, సరెండర్ అయిపో, అయిపోయి నేను ఇలా తప్పు చేశాను, శిక్ష అనుభవించడానికి నేను రెడీగా ఉన్నాను అని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, మిగతాదంతా నేను చూసుకుంటాను. అంటే స్వామి మరి నా జీవితం ఏమైపోవాలి, నేను లైఫ్ టైం అంతా నేను ఇంకా కారాగారంలోనే ఉండాలి, ఎందుకు స్వామి ఇలా చేయడం అంటే, ఏమి లేదు నువ్వు చేసిన తప్పు ఒప్పుకో, ఒప్పుకున్న తర్వాత మిగతాది స్వామి పైన వదిలే అని చెప్పి స్వామి అభయం ఇస్తారు. అభయం వచ్చిన తర్వాత స్వామి ఒక మాల క్రియేట్ చేస్తారనుకుంటా ఆయనకి, జపమాల, జపమాల క్రియేట్ చేసి ఇస్తారు. ఈయన వెళ్ళి సరెండర్ అయిపోతాడు పోలీసులకి, శిక్ష విధిస్తారు. శిక్షలో భాగంగా రాజమహేంద్రవరం జైల్లో ఆయన ఉంటాడనమాట. ఉన్నప్పుడు స్వామి ఆయనకి ఉత్తరాలు రాసేవారు. ఉత్తరాలు రాస్తే ఆయన స్వామి ప్రేమకి ఎంత పరవశుడైపోతాడంటే, జైల్లో స్వామి భజనలు, స్వామి రాసినటువంటి పుస్తకాలు వీటన్నింటినీ చదువుతూ చుట్టూ ఉన్న ప్రిజనర్స్, ఖైదీలకి అది మనసులో మార్పును తీసుకొస్తుంది. అంటే ఎంత మార్పు అంటే, స్వామి స్వయంగా అక్కడ లేరు, లేకపోయినా సరే ఆ ఇంపాక్ట్ ఆఫ్ స్వామీస్ లవ్ ఎలాగుంటుందంటే, సరిహద్దులు ఉండవు కదా ప్రేమకి. మరి మొత్తం ప్రిజనర్స్ అందరూ స్వామికి తమంతట తాము లెటర్స్ రాసేవారంట. అంతేకాదు స్వామి తిరిగి వాళ్ళకి రిప్లై రాసేవారు, మీరేమీ బాధపడకండి, నేను మిమ్మల్ని అందరినీ చూసుకుంటాను, ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ నా దగ్గర ఉంటుందని స్వామి వాళ్ళకి అభయం ఇచ్చేవారు. అంటే ఆశ్చర్యం ఏంటంటే, ఆయన ప్రవర్తనను బట్టి ఆయనకి జైల్లో ఇచ్చిన ఆ ఖైదు డ్యూరేషన్ తగ్గించి మంచి బిహేవియర్ మీద ఆయన్ని వదిలిపెడతారు. అంటే చూడండి, ఆ స్వామి కేవలం ఆ ప్రేమతో మాట్లాడటం వల్ల ఆ పరివర్తన ఆయనలో వచ్చి దొంగగా ఉన్న అతను మంచి మనిషిగా మారాడు. ఇది మనం చెప్పుకుంటున్నాం కదా, ఎల్లలేని ప్రేమ, దానికి సరిహద్దులు ఉండవని, వియోగం నుంచి సంయోగానికి తీసుకొని వస్తుంది అన్నమాట. స్వామి ప్రేమ గురించి మనం తలుచుకుంటే చాలు, అది మనల్ని స్వామికి దగ్గరగా చేసేస్తుంది. అంతే అంటే సుగుణ ఆ దీపంలో దీపాన్ని వెలిగిస్తూ మైమరిచిపోయి చేయి కాలుతుంది అన్న భావన కూడా లేకుండా దాంట్లో శ్రీకృష్ణుడిని చూస్తుందంటే ఎంత ప్రేమ శ్రీకృష్ణుడి పైన ఉండాలి. మరి అంతకన్నా ఉదాహరణ, మంచి ఉదాహరణ మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అండ్ ఇంకొకటి, ఈ ప్రెజెన్స్ గురించి మనం ఒకసారి చెప్పుకున్నట్టున్నాము. స్వామి ఒకసారి ఒక స్టూడెంటు ఢిల్లీ వెకేషన్కి వెళ్ళిపోతే ఆ అబ్బాయి హీ కుడ్ నాట్ ఫీల్ స్వామీస్ ప్రెజెన్స్. తిరిగి వచ్చిన తర్వాత అబ్బాయి స్వామిని అడుగుతాడనమాట, స్వామి ఐ కుడ్ నాట్ ఫీల్ యువర్ ప్రెజెన్స్, డిడ్ యూ ఫీల్ యువర్ ప్రెజెన్స్ అని అడుగుతారు. ఎస్ స్వామి అంటే, యువర్ ప్రెజెన్స్ ఈజ్ మై ప్రెజెన్స్. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగితే ఆటోమేటిక్గా భగవంతుడి ప్రేమ నీకు అందినట్టే అని నాకు అనిపిస్తుంది. అక్క ఇంకొక మెట్టు మనం పైకి ఎక్కుదాము. స్వామి ప్రేమను మనం ఆస్వాదిస్తున్నాం అంటున్నాము, మనం కూడా స్వామిని ప్రేమిస్తున్నాం అంటున్నాం, కానీ మనం ఆ స్వామి ప్రేమ మన మీద రిఫ్లెక్ట్ అయింది అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే, ఆ ప్రేమను మనం పాటించినప్పుడు మనము స్వామి ఒకటే అయిపోతాం. సో ఆ లెవెల్కి రీచ్ అవ్వాలని స్వామి ఇప్పుడు మనల్ని ప్రేమ స్వరూపులారా అని సంబోధిస్తుంటారేమో. దీనికి ఒక చక్కని ఉదాహరణ శామ్యూల్ శాండ్వేజ్. ఈయన ఒక పుస్తకం రాశారు, ఆయనకి పబ్లిషింగ్కి టైం దగ్గర పడుతోంది, ప్రింటింగ్కి, ఇంకా టైటిల్ డిసైడ్ చేసుకోలేకపోతున్నారు ఆయన. మ్యాన్ ఇస్ గాడ్ అనే టైటిల్ ఆయన పెట్టారనమాట. సో స్వామి మొత్తం పుస్తకం అంతా స్వామి గురించే, స్వామి అనుభవాల గురించే అంటూ స్వామి దగ్గరికి బ్లెస్సింగ్కి తీసుకొస్తే, ఎంతో చక్కగా స్వామి ఆ టైటిల్ని చూసి పైని ఆ టైటిల్కి విత్ లవ్ మ్యాన్ ఇస్ గాడ్ అని రాశారంట. అంటే ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన అది. మరి నరుడు నారాయణుడిగా ఎలా మారాలి అంటే, ఒక ఉదాహరణ, మంచి ఉదాహరణ మనకి గౌరాంగుడి దగ్గర నుంచి, గౌరాంగుడి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. గౌరాంగుడు అంటే తర్వాత మారిన చైతన్య ప్రభు. ఆయన ఫ్లూట్ను చూసి, శ్రీకృష్ణ భగవానుడి చేతిలో ఉన్న ఫ్లూట్ను చూసి
పాపం ఎంతో కోరిక ఉండేదంట. చూడండి, కృష్ణుడి అధరాలకి ఎంత దగ్గరగా ఉందో అది. ప్రతి నిత్యం కృష్ణుడి శ్వాసని అనుభవిస్తుంది అది. నేను అంత దగ్గరగా ఎలా ఉండగలుగుతాను అని చాలా కోరుకునేవాడంట. కృష్ణ భగవానుడు ఆయనకి అభయం ఇచ్చి, నిరంతరం నామస్మరణలో ఉండు, నిరంతరం నా చింతన చెయ్యి, తప్పకుండా నీకు ఆ స్థితి లభిస్తుంది అంటే ఆ ఆశీర్వాదంతో శ్రీకృష్ణ భజన మొదలు పెడతాడు. మెడలో తాళము డోలు వేసుకుని సంకీర్తనం మొదలు పెడతాడు. ఎంతలా సంకీర్తనం చేస్తాడంటే తను తాను మర్చిపోయేవాడంట. యూస్ టు లూజ్ హిమ్సెల్ఫ్. చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది ఇంకా ఓర్వలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఒకసారి ఆయన డోలు విరిచేశారనమాట. సో అప్పుడు ఏమాత్రం మనం ఇందాక అనుకున్నాం అసూయ, ద్వేషము, కోపము ఇవేమీ ఉండవు ప్రేమకి. ఆ నామజపంలో నామస్మరణలో లీనమైపోయిన గౌరాంగుడికి ఈ డోలు విరిగిపోయింది కదా, సరే భగవంతుడా నీకు నేను ఈ డోలు వాయించడం ఇష్టం లేదేమో, ఇది పక్కన పెడతాను, ఉన్న తాళం తీస్తూ వాయించుకుంటానని తాళాలతో పట్టుకుని చేశారు. తాళాలు కూడా వాళ్ళు అసూయతో పారేస్తారంట. సో ఇది కూడా అవసరం లేదు, పాడుకుంటూ వెళ్ళిపోతాను, నన్నెవరు ఆపుతారు అని చెప్పి పాడుకుంటూ వెళ్ళేవాడట. మరి ఇంతకన్నా తన్మయత్వం అంటే ఎల్లలు లేని ప్రేమ, భగవంతుడి ప్రేమ నీలో నువ్వు నింపుకున్నప్పుడు, అది అందరితో పంచుకున్నప్పుడు తప్పకుండా నీవు భగవంతుడివి అవుతావు అని స్వామి చెప్తారు. చాలా అద్భుతమైన కథ. ఎప్పుడైతే నాదంటూ ఏమీ లేదు, అన్ని నీదే, అంతా నువ్వే అనే భావన వస్తుందో, అప్పుడు బహుశా మనం భగవంతుడికి అత్యంత దగ్గరగా ఉంటాము, అలాగే భగవత్ ప్రేమను పూర్తిగా సంపూర్ణంగా అనుభవించగలుగుతాము. ఇంకా ఇప్పటిదాకా ప్రేమకి స్వార్థం లేదని తెలుసుకున్నాం, ప్రేమకి భయం ఉండదని తెలుసుకున్నాం, ప్రేమ వల్ల మనలో పరివర్తన వచ్చే అవకాశం అంటే పరివర్తన తీసుకొచ్చే శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉందని తెలుసుకున్నాము. ఇంకొకటిసారి ఇంకొకటి కూడా ఆలోచిస్తే గణేష్, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ప్రేమకి కోపం రాదు, అసూయ ద్వేషాలు లేవని. అది చాలా కరెక్ట్. ప్రేమ ఉన్న చోట ఎటువంటి దుర్గుణాలకి ఆస్కారమే ఉండదు. ఎందుకంటే ప్రేమ అనేది ఎంత గొప్ప శక్తి అంటే దాని ముందర సూర్యుడి ముందర దివిటీల్లాగా అనమాట ఈ దుర్గుణాలు. అలాగే ఇంకొక పారబుల్ చెప్పాలంటే చూడండి, దీపం వెలిగిస్తే అక్కడ దీపం పురుగులేమీ ఉండలేవు, పాపం అవి నాశనమైపోతాయి. అలా ఈ ప్రేమ జ్యోతిని వెలిగించుకున్నప్పుడు మనలో ఉండే దుర్గుణాలన్నీ సమసిపోతాయనే చెప్పచ్చు. దీనికి స్వామి చెప్తారు, అసలు ప్రేమను ఎలా మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి అని చెప్తూ స్వామి అంటారు, మీ హృదయం సింగిల్ చైర్, ఒక సింహాసనం. ఆ సింహాసనం మీద ఈ విశ్వానికి చక్రవర్తి అయిన భగవంతుణ్ణి కూర్చోబెట్టండి, ప్రతిష్ఠించండి, ఆయన్ని సేవించుకోండి, ఆయన్ని ప్రేమించండి, ప్రతి క్షణం ఆయన మీలో ఉన్నాడనే ఆయన ఉనికిని గ్రహించుకొని జీవితాన్ని గడపండి. అలా ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఒక మ్యూజికల్ చైర్ కింద మార్చేస్తున్నాం. ఈరోజు ఒక దేవుడు, రేపు ఇంకొక దేవుడు, ఈరోజు ఒక గుడి ఇంకో గుడి, ఈరోజు ఒక ప్రేయరు, రేపు ఇంకో జపం ధ్యానం. అలాగే ఇవాళ ఈ క్షణం స్వామి ఉంటారు, మరుక్షణం భార్యాభర్త బిడ్డలు, సంసార బాధలు, ప్రమోషన్లు, ఉద్యోగాలు, ఇలా మన ప్రయారిటీస్ మారిపోతున్నాయి అన్నమాట. క్షణక్షణం ఒక్కటే ఉండాలి, అది భగవంతుడై ఉండాలి అని చెప్తూ స్వామి అంటారు, హృదయంలో ప్రేమ ప్రవాహం పొంగి పొర్లుతోంది ప్రతి ఒక్కరికి. అందుకనే స్వామి అందరినీ ప్రేమస్వరూపులారా అని పిలుస్తారు మనందరినీ. అంతేగాని నువ్వు ప్రేమస్వరూపుడివి నువ్వు కాదని ఆయన డిఫరెన్షియేట్ చేయలా. బికాజ్ మనలో ఉండే ఆ ప్రేమను ఆయన గుర్తించగలరు, ఆయనే ఉన్నారు కదా ప్రేమగా. ఆ పొంగిపొర్లే ప్రేమ ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసి ఆపేస్తున్నారు మీరు, అంతేకాదు దాని నుంచి దాక్కుంటున్నారు. దాన్ని రియలైజ్ అవ్వండి, దాన్ని అనుభవించండి, 10 మందికి పంచండి అని స్వామి ఎంత అందంగా చెప్తారు. అది గంగా ప్రవాహంలాగా ఉండాలంటారు స్వామి. మనం మన ఇగ్నోరెన్స్ ఎంతంటే గంగ ముందు కూర్చొని పైనుంచి మంచు బిందువులు పడతాయి అన్న ఆలోచనతో దానికోసం వేచి ఉంటామన్నమాట. అంటే సాక్షాత్తు ఆ కల్పవృక్షము, ఆ ప్రేమ స్వరూపం మన ముందుంది, ఆ ప్రేమంతా మన ముందుంది, దాన్ని ఆస్వాదించకుండా ఇంకెక్కడి నుంచో మనం వెతుక్కుంటున్నామని స్వామి చెప్తారన్నమాట. ఇంకొక చాలా మంచి విషయం ఏంటంటే, ప్రేమ మనకు ఉన్నప్పుడు ఈ దేన్నైనా భరించే శక్తి, దేన్నైనా ఓర్చుకునే శక్తి మనకి వస్తాయి. లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్ అని స్వామి చెప్తారు కదా. సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్. ఇది ఎంతో ముఖ్యమైన పాయింట్. ఇది ప్రేమలో ఆ క్షమించే గుణం, తప్పు చేసావా సరే మళ్ళీసారి తప్పు చేయకుండా ఉండు అని చెప్పి క్షమించే గుణము ఇంతకన్నా అద్భుతంగా ప్రేమని వ్యక్తపరచడానికి ఇంకోటి ఉండదు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ లెక్క
ఈ అసూయ ద్వేషాలకి తావుండదు అని చెప్పడానికి ఒకసారి స్వామి భక్తుడైన రమేష్ గారు వైజాగ్లో ఉంటారు ఆయన. ఆయన పంచుకున్నటువంటి విషయం, ఆయన చాలా మంచి భజన్ సింగర్. ప్రతిరోజు ఆయన కార్యకలాపాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ వైజాగ్లో మందిరానికి వెళ్ళి స్వామి ఫోటో ముందర కూర్చుని హృదయ మందిర సే మత జావు, హృదయ మందిర సే మత జావు, హృదయ మందిర సే మత జావు అని పాడుతూ ఉండేవారు అన్నమాట ఈ భజన. సో ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకసారి ఆయన ప్రశాంతల్ని వచ్చారు. ప్రశాంతల్ని వచ్చి స్వామి దర్శనం చేసుకుంటుంటే స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిచి స్వామితో సంభాషిస్తూ ఉండగా ఏమిట్రా ఎప్పుడు నన్ను హృదయ మందిర సే మత జావు, హృదయ మందిర సే మత జావు అని ప్రార్థిస్తూ ఉంటావు, ఎలా వెళ్ళగలను బయటికి అంటే స్వామి మీరు తప్పకుండా ఉండాలి దాంట్లో అంటే, కానీ ఏం చేయండిరా అది నీ మనసంతా బాగా కంపు కొడుతోంది, హృదయం అంతా కంపు కొడుతోంది అని స్వామి చెప్పారంట. ఈయన చాలా ఆశ్చర్యపోయారు. ఆ అరిషడ్ వర్గాలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు ఇవన్నీ లోపలుంటే ఎలాగ భగవంతుడు ఉండగలడు దాంట్లో అని చెప్పారంట. అడిగితే కానీ మీకు అది తప్పదు కదా స్వామి, మీరు హృదయవాసి కదా అంటే స్వామి చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంట. ఇప్పుడు అశోక చక్రవర్తి ఉన్నాడు. అశోక చక్రవర్తి మొత్తం రాజ్యానికే తను చక్రవర్తి. అలాగని అశోక చక్రవర్తి వెళ్ళి మురిక్కాలవ పక్కన కూర్చుంటాడా? కూర్చోడు కదా. రత్నఖచితమైన సింహాసనం మీద తప్ప చక్రవర్తి ఇంకెక్కడా కూర్చోడు. అలాగే నేను కూడా. నీ హృదయం ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో అప్పుడే నేను దాన్ని నీ హృదయ సింహాసనాన్ని అధిష్ఠిస్తాను, అక్కడ నేను కదలకుండా కూర్చుంటానని స్వామి చెప్పారు. అంటే మీరు ఇందాక మ్యూజికల్ చైర్ అన్నప్పుడు ఆ చైర్లో భగవంతుడికి స్థానం ఇస్తే ఇంక దేనికి చోటు ఉండదు. ఇంకో విషయం, మీరు మనం మొదలు పెట్టడమే మీరు ఒక మాట అన్నారు, సత్యం త్రికాల వాద్యం, అలాగే ప్రేమ కూడా త్రికాల వాద్యం, అది మారదు, ఎన్నటికీ మారింది, స్థిరంగా ఉండేది అని. అది కూడా బహుశా ప్రేమకి ఒక ముఖ్యమైన లక్షణం, స్థిరంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది. ప్రేమ లిమిట్లెస్ అన్నమాట. మనకి మన ప్రేమ స్వరూపుణ్ణి చూస్తేనే మనకి తెలిసిపోతుంది. అది ఎప్పటికీ తగ్గదు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్షయ పాత్ర లాంటిది ప్రేమ. అందులో వేసిన కొద్దీ అది ఇంకా ఇస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే అక్షయ పాత్రల నుంచి తీసి ఎంతమందికి అక్షయమైన జనాలకు పంచినా ఇంకా అది వస్తూనే ఉంటుంది. అలాగే మన మనసులో ప్రేమ కూడా ఎప్పటికీ తగ్గదు, దాన్ని పంచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గిపోదు అన్నమాట. ఈ విషయంగా చూసుకుంటే మనకి ఒక మంచి ఇన్సిడెంట్ గుర్తొస్తుంది గణేష్. బహుశా 1978 అనుకుంటాను, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంతమంది టీచర్స్ని, ఉపాధ్యాయుల్ని, ఆల్మోస్ట్ 670 టీచర్స్ని ఎంపిక చేసి స్వామిని అడిగారట, స్వామి వీరిని మీ బృందావనానికి పంపిస్తాము అంటే ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలా, అప్పట్లో సమ్మర్ కోర్సులు అవి ఇవి జరుగుతూ ఉండేవి కదా, సో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా మీరు వీళ్ళని కూడా జాయిన్ చేసుకుని కొంచెం వాళ్ళకి అన్నీ బోధిస్తే బాగుంటుంది అని స్వామి ఎంతో ఆనందంగా అంగీకరించారట. తప్పకుండా రండి బంగారు అని చెప్పి ఆయన ఎప్పుడెవరిని వద్దన్నారు కాబట్టి. సో 670 టీచర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బృందావనానికి చేరుకున్నారు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది, అందులో 90% మందికి స్వామి ఎవరో తెలియదు. మొట్టమొదటిసారిగా ఓ సత్యసాయిబాబా గారని పుట్టుబర్తిలో ఉంటారట, ఆయన ఇక్కడ ఉంటున్నారట, మన గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళాలని ఆదేశం పంపించారు, ఆర్డర్ అది, సో వెళ్ళాలి అందుకని వచ్చారనమాట. వారు ఎప్పుడు స్వామిని చూసి ఉండలేదు, స్వామి అంటే ఎవరో తెలియదు. ఇక వచ్చారు, వాళ్ళు బృందావనంలో దిగారు. మొట్టమొదటిగా స్వామి చెప్పారట తన మన సేవాదాసులందరికీ, ముందు వాళ్ళని కనుక్కోండి, వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారు, ఈ కోల్డ్ క్లైమేట్ ఇక్కడ ఉండనంత చలి వాళ్ళకి అలవాట్లేదు, సో వాళ్ళు దానికి అవసరమైన బట్టలు ప్రిపేర్ అయ్యి వచ్చారో లేదో, దుప్పట్లు అవి తెచ్చుకున్నారో లేదో మరి వారికి తెలియదు కదా ఈ వాతావరణం, ఆ విషయం కనుక్కుని అందరికీ దుప్పట్లు రగ్గులు అవసరమైనవన్నీ చూడండి అని చెప్పారట. సో ముందు వాళ్ళకి అవసరమైన సౌకర్యాలన్నీ అమర్చారనమాట. ఆ తర్వాత వాళ్ళు 10 పాటు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ప్రతిరోజు స్వామి వారితో మాట్లాడటం, వారికి కావలసినవన్నీ కనుక్కోవడం, అవన్నీ అమర్చి పెట్టడం, వారి సౌకర్యాలన్నీ చూసుకోవడం, వారి భోజనాధికాలన్నీ దగ్గరుండి గమనించడం, ఇవన్నీ చూసి ఆ టీచర్స్ అందరికీ మనసులో ఎంతో ఆనందం, దాన్ని మించిన ఆశ్చర్యం. ఈయనకి మేమేమవుతాము, మేము మొదటిసారిగా ఈయన దర్శనానికి వచ్చాము, ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, మేము ఈయన శిష్యులము కాదు, భక్తులము కాదు, ఈయన అంటే ఎవరో తెలియదు, మరి ఏమి సంబంధం లేని మా మీద ఇంత ప్రేమని ఈయన చూపిస్తున్నారు, ఇంత బాగా మమ్మల్ని చూసుకుంటున్నారు అనే భావన వాళ్ళలో మొదలైందనమాట.
ఎప్పుడైతే స్వామి గురించి ఒక్క ఆలోచన మనం చేస్తామో ఆయన ఇంకా మనతోనే ఉండిపోతారు వచ్చి. అవును, నేను ఒక్క ఆలోచన దూరంలోనే ఉంటానని చెప్తారు కదా స్వామి. అలా స్వామి సాన్నిధ్యాన్ని, సామీప్యాన్ని, స్వామి ప్రేమని, అనుగ్రహాన్ని అనంతంగా అనుభవించిన ఇవి ఈ టీచర్స్. ప్రతిరోజు స్వామి వచ్చి కొంతమంది టీచర్స్తో ఫోటోలు తీయించుకునేవారట. దూరదృష్టి చూడండి, ఎన్ని రకాలుగా నేను వీళ్ళకి ఆనందాన్ని అందివ్వగలను అనే కేవలం ఆలోచనలోనే ఉంటారన్నమాట స్వామి. ఎన్ని రకాలుగా వీళ్ళని నేను సంతోషపెట్టగలను, ఎన్ని రకాలుగా వీరికి ప్రేమ పంచగలను అని. సో తీయించుకుని 10వ రోజు వాళ్ళు వెళ్లే రోజు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి వారితో తను తీయించుకున్న ఫోటో గిఫ్ట్గా ఇచ్చారట 670 మందికి. ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి ఆ ప్రేమ పొంగి పొరలిపోయే ఆ ప్రేమలో వాళ్ళు మునిగి తేలుతున్నారనమాట. ఇంకా 10వ రోజు వచ్చి వాళ్ళు బయలుదేరే రోజు వచ్చేసరికి ఎవరికి వెళ్ళాలని లేదట. స్వామిని వదిలేసి వెళ్ళడం ఎవరికీ ఇష్టం లేదు. అందరూ కళ్ళలో నీళ్లు పెట్టుకుని అంత ప్రేమని వాళ్ళ మనసులో నింపుకుని బయలుదేరుతున్నారనమాట. ఇంకా ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి టీచర్స్కి ఒక ఆలోచన వచ్చింది. మనం బాబాని చూసాము, స్వామివారిని చూసాము, వారి జన్మస్థలం పుట్టపర్తి అది కూడా సందర్శించుకుని వెళ్తే బాగుంటుంది కదా, ఇంత దూరం వచ్చాము, ఇంత అనుగ్రహాన్ని కురిపించిన భగవంతుడు పుట్టిన స్థలాన్ని మనం చూస్తే మన అదృష్టం, అది మన భాగ్యం. అలా మైసూరు కూడా వెళ్ళి వెనక్కి వెళ్తే బాగుంటుంది ఒక చిన్న విహారయాత్రలాగా. కానీ వారు దానికి ప్రిపేర్ అయి రాలేదు, అందుకని వారి దగ్గర దానికి కావాల్సినంత ఫండ్స్ లేవన్నమాట. అందరూ కలిసి ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకున్నారు, మాకు రాబోయే జీతాల్లో నుంచి కొద్దిగా అడ్వాన్స్ మాకు పంపించగలిగితే మేము ఈ యాత్ర పూర్తి చేసుకుని వస్తాము అని. ఆ విషయం తెలుసుకున్న వెంటనే స్వామి వచ్చి వెంటనే వారితో చెప్పారట, అలాంటిదేమీ వద్దు బంగారు, మీ జీతాలు మీకు రావాలి, మీ అందులో అడ్వాన్సులు తీసుకుని మీరు చేయాల్సిన అవసరం లేదు, మీరు అర్జీ క్యాన్సిల్ చేసుకోండి ముందరా అని చెప్పి వారికి కావలసిన బస్సులన్నీ అరేంజ్ చేసి నేను చూస్తాను మీకు, నేను పంపిస్తానని చెప్పి వారికి 670 మందికి పట్టడానికి అవసరమైన అన్ని బస్సులు, ఆ బస్సుల్లో వారు ఆ ప్రయాణం వాళ్ళ డెస్టినేషన్ చేరేదాకా కావలసిన భోజన పదార్థాలు, తినుబండారాలు అన్నీ పెట్టి వారందరినీ బస్సులు ఎక్కించి టాటా చెప్పి పంపించారట. సో మీరు ఆలోచించండి గణేష్, మనల్ని మనం ఆ పరిస్థితిలో ఊహించుకుంటే ఎవరో తెలియని ఎందుకు వెళ్తున్నామో, మాకు ఒక ఆర్డర్ వచ్చింది వెళ్తున్నాం సరే 10 రోజులు ఉండొద్దాం అనే ఉద్దేశంతో వచ్చాననుకోండి, నేను నాకు ఒక వ్యక్తి వచ్చి నా మీద ఇంత ప్రేమ కురిపించి నా గురించి ఇంతగా పట్టించుకుని ఇంతగా ఆలోచించి తన చుట్టూ తా 100,000 మంది భక్తులు ఉంటే వాళ్ళని ఒక నిమిషం ఆపి నా దగ్గరికి వచ్చి మాట్లాడారంటే ఆ ప్రభావం నా మీద ఎలా ఉంటుంది, నా జీవితాన్ని ఎంతగా మారుస్తుంది అనేది బహుశా మన ఊహకు కూడా అందదేమో. అంటే ఇది ఈ ఎఫెక్టు, ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే మనం ఇందాక అనుకున్నాం కదా నరుణ్ణి నారాయణుడిగా చేస్తుందని, ఆ ప్రేమభావం మనలో కూడా మొదలవుతుంది, మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అన్న భావాన్ని ఇగ్నైట్ చేస్తుంది అన్నమాట. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము ఈనాటి ఈ డిస్కషన్ను మనం ముగించే ముందు. స్వామి అప్పట్లో గోకులం దగ్గర ఒక చిన్న షెడ్డే ఉండేది, బృందావన్ దగ్గరలో ఉన్న గోకులం, ప్రస్తుతం ఏ బిల్డింగ్ అయితే ఉందో అక్కడ షెడ్ ఉండేది, అక్కడే భోజన వసతులు ఉండేవన్నమాట. స్వామి ఐ థింక్ ఏ బర్త్డేకు గుర్తులేదు సరిగ్గా, దాన్ని ఒక మంచి రెసిడెన్షియల్ ఒక కాంప్లెక్స్ లాగా, అందరికీ అకామిడేషన్ సమకూర్చే ఒక కాంప్లెక్స్ లాగా పెడదామని అనుకున్నారంట. స్వామి మంచి ఉద్దేశంతో అది స్టార్ట్ అవుతున్నాయి. కానీ స్వామికి ఏమనిపించిందంటే ఇది ఉండటం వల్ల నేను బృందావనంలో ఉంటే భక్తులు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు, వాళ్ళకి ప్రాపర్ అకామిడేషన్ ఫెసిలిటీ ఉండదు, నేనున్నాళ్ళు ఎంతో జనం వచ్చేస్తుంటారు, అందుకే అక్కడ బృందావన్ టీచర్స్ అందరినీ పిలిచి స్వామి చెప్పారంట, నేను ఈ సమ్మర్కి ఈ 2 మంత్స్కి నేను ప్రశాంతిలోనే ఉండిపోతాను, ఎందుకంటే భక్తులకి ఈ కన్స్ట్రక్షన్ వల్ల ఇబ్బంది అవుతుందంటే వాళ్ళకి భోజనాలకి ఏర్పాట్లు ఉండవు. అంటే ఎంత చక్కగా స్వామికి వాళ్ళు ఆన్సర్ చెప్పారంటే టీచర్స్ అందరూ కలిసికట్టుగా వచ్చి, స్వామి ఓన్లీ ఈ పర్పస్ కోసం మీరు ఎందుకు మీరు ఉండటం క్యాన్సిల్ చేసుకుంటున్నారు, మీరు అనుమతిస్తే భక్తులకి ఏమాత్రం అసౌకర్యం లేకుండా ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్ని మన హాస్టల్ నుంచి వండి స్వయంగా భక్తులందరికీ వడ్డిస్తాము అని స్వామి చెప్పారు. సో ఆ 2 మంత్స్ కూడా హాస్టల్ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ, స్నాక్స్, డిన్నర్ ఈ అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసి స్వయంగా
టీచర్సే ఆ సర్వింగ్ కూడా చేసేవారట. భక్తులకి ఆ కన్స్ట్రక్షన్ అవుతుందన్న ఇబ్బంది ఏమీ అసౌకర్యం లేకుండా ఆ 2 మంత్స్ హాయిగా స్వామి కూడా బృందావనంలోనే ఉన్నారట. అంటే చూడండి, ఆ దాన్ని ఏమంటారు, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం అంటారు కదా. ఒక ఒక పెద్ద మ్యాగ్నెట్ సమక్షంలో ఒక చిన్న నీడిల్ని పెడితే ఆ ప్రెజెన్స్కి ఆ మ్యాగ్నెటిజం దాంట్లో కూడా ఎంటర్ అవుతుందన్నమాట. సో భగవంతుడి దగ్గర మనం ఉన్నప్పుడు ఆ భగవంతుడి ప్రేమ కూడా, ప్రేమతత్వం కూడా ఇట్ల్ రబ్ ఆఫ్ అని మనం చెప్పచ్చు. ఎంతగా క్లోజ్గా మనం మూవ్ అయితే దాన్ని అంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అంత ఊరుతుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈనాడు ఈ ప్రేమ గురించి, ప్రేమ యొక్క లక్షణాల గురించి ఇవన్నీ మనం తెలుసుకున్నాము. మరి తర్వాతి రోజు రేపటి భాగంలో మనం ఈ ప్రేమను మనం ఎలా పెంపొందించుకోవాలి, ప్రేమను పెంపొందించుకోవడం వల్ల మనలోని, మనం ఎవరు ఎవరికైతే ప్రేమను వ్యక్తపరుస్తున్నామో వాళ్ళలోని ఏ విధంగా ఒక పరివర్తన వస్తుంది, ఈ విధి విధానాల గురించి మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు మీ అందరి నుండి సాయిరాం. సాయిరాం. నమో నమో దుర్గే, నమో నమో దుర్గే, నమో నమో దుర్గే, నమో నమో దుర్గే. నమో దుర్గే సుఖకరణి, నమో నమో అంబే దుఃఖహరణి, నిరాకార హే జ్యోతి తుమారి, తిహు లోక ఫైలీ ఉజియారి, శశిలలాట ముఖ మహావిశాల, నేత్రలాల భృకుటి వికరాల, రూపమాతుకో అధిక సుహావే, దర్శ కరత జనాది సుఖ పావే. నమో నమో దుర్గే, నమో నమో దుర్గే, నమో నమో దుర్గే, నమో నమో దుర్గే. తుమ సంసార శక్తి లేకినా, పాలన హేతు అన్న ధన దీన, అన్నపూర్ణ హుయి జగపాల, తుమ హి ఆది సుందరి బాల, సరస్వతి కోతుమ ధార, దేశు బుద్ధి ఋషి ముని నౌబార, ధరా రూప నరసింహ కోంబ, ప్రకట భై ఫాడ్ కర కంబ, రక్షా కరి ప్రహ్లాద బచాయో, హిరణ్యాక్ష కో స్వర్గ పఠాయో, లక్ష్మీ రూప ధరో జగమాహి, శ్రీనారాయణ అంగ సమాహి. నమో నమో దుర్గే, నమో నమో దుర్గే, నమో నమో దుర్గే, నమో నమో దుర్గే. నమో దుర్గే, నమో నమో దుర్గే, నమో నమో దుర్గే. కేహరి వాహన సోహ భవాని, లాంగుర వీర చలత అగవాని, కరుమే కప్పర ఖడ్గ విరాజే, జాకో దేఖ కాల డర భాగే, సోహే అస్త్ర ఔర త్రిశూల, జాతే ఉటత శత్రు హి అశూల, నగర కోట మే తుమీ విరాజత, తిహు లోక మే ఢంకా భాజత. నమో నమో దుర్గే, నమో నమో దుర్గే, నమో నమో దుర్గే, నమో నమో దుర్గే.
महिमा सब रहे अशोक ज्वाला में है ज्योति तुम्हारी तुम्हें सदा पूजे नर नारी प्रेम भक्ति से जो यश गावे दुख दरिद्र निकट नहीं आवे ध्यावे तुम्हें जो नर मन लाई जन्म मरण ताको छुट जाई नमो नमो दुर्गे नमो नमो दुर्गे नमो नमो दुर्गे नमो नमो दुर्गे जोगी सुर मुनि कहत पुकारी योग न हो बिन शक्ति तुम्हारी शंकर आचार ज तप कीनो काम क्रोध जीती सब लीनो निश दिन ध्यान धरो शंकर को काहु काल नहीं सुमिरो तुमको शक्ति रूप को मर मन पायो शक्ति गई तब मन पछतायो नमो नमो दुर्गे नमो नमो दुर्गे नमो नमो दुर्गे नमो नमो दुर्गे भकानी जय 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 जगदम्ब भवानी भई प्रसन्न आदि जगदम्ब दई शक्ति नहीं कीन विलंब मोको मातु कष्ट अति घेरो तुम बिन कौन हरे दुख मेरो आशा तृष्णा निपट सतावे मोह मदादिक सब विनशावे नमो नमो दुर्गे नमो नमो दुर्गे नमो नमो दुर्गे नमो नमो दुर्गे की जय महारानी सुमिरहु एक चित तुम्हें भवानी करो कृपा हे मातु दयाला रिद्धि सिद्धि दे करहु निहाला जब लगे जीव दया फल पाओ तुमरो यश में सदा सुनाओ दुर्गा चालीसा जो नित गावे सब सुख मोह परम पद पावे नमो नमो दुर्गे नमो न